లోనూ కర్ణాటక స్టేట్లోనూ ఓవర్సీస్ అంటే అమెరికా, ఇంగ్లాండ్, ఓవర్ మిగతా అన్ని ప్రదేశాల్లోనూ రిలీజ్ అయిన మా సినిమాకి 100కి 100% మీరు చూసుంటారు. రేటింగ్ కూడా మీ మీడియాలో వచ్చిన రేటింగ్ 3 నుంచి అబౌవ్ అప్ టు 4 దాకా వచ్చిన రేటింగ్ వచ్చిన సినిమా రీసెంట్గా నాకు తెలిసి మా సినిమాకే, కౌశల్య కృష్ణమూర్తికి. దానికి కారణం భీమనేని శ్రీనివాసరావు కౌశల్య కృష్ణమూర్తిగా యాక్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్, రాజేంద్ర ప్రసాద్. అయితే ఎంత గొప్ప అప్రిషియేషన్ వచ్చినా, ఎన్ని రకాల ప్రశంసలు మాకు లభించినా కమర్షియల్గా హిట్ అవటం ముఖ్యం. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలని మళ్ళీ మళ్ళీ తీయాలంటే, నిర్మాతలు ముందుకు రావాలంటే డెఫినెట్గా కమర్షియల్గా కూడా సక్సెస్ అయి తీరాలి. లేకపోతే నాన్ క్యాస్టింగ్ ఫిలిం, హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిం, ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ ఇట్లాంటివి చేయటానికి జడుస్తారు. థియేటర్లు ఇవ్వరు, డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రారు, అక్కడ ప్రజలు కూడా ముందుకు రాకపోతే నిజంగా చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి సినిమాలు కావాలి, మంచి సినిమాలు రావాలి, ఇది చాలా గొప్ప సినిమా అని అనిపించుకునే సినిమాలు వచ్చినప్పుడైనా, ఖచ్చితంగా మీరు ప్రజలు ఇంకా ఎక్కువ ఆదరించి, ఇంకా ఎక్కువ ప్రోత్సహించి, ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను ఇంకా ఎక్కువ ఆదరిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు రావడానికి స్కోప్ ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడో శంకరాభరణం కానీ ఎక్కువ ఇంపార్టెంట్, నా ఇంపార్టెన్సీ వెనకుండే. నేను ఎందుకు చెప్తున్నానంటే, చిన్న సినిమాలు, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు, పర్పస్ఫుల్ సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు, ఇలా ఏదైనా కానీ హీరో డామినేషన్, హీరో ఏ ముఖ్యంగా ఉండే సినిమాలని థియేటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి, బెస్ట్ సీజన్స్లో ఇచ్చి, బెస్ట్ వీక్స్ ఏ వారంలో చేస్తే బాగుంటుంది అనేది చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. కానీ న్యాయంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సింది చిన్న సినిమా, చిన్న బడ్జెట్ సినిమా, పర్పస్ఫుల్ సినిమా, ప్రజలకి ఎక్కువ నచ్చే సినిమా. డెఫినెట్గా మీడియా అందరికీ నచ్చింది, చూసిన వాళ్ళందరికీ చాలా బ్రహ్మాండంగా ఉంది. 100కి 100 పాళ్ళు 100% ఈ సినిమాని అప్రిషియేట్ చేసిన వాళ్ళు, ఇప్పటిదాకా చూసిన వాళ్ళు 100కి 100% చాలా గొప్పగా ఉన్న సినిమా, మళ్ళీ గొప్ప సినిమా తీశారు. ఒకప్పుడు శంకరాభరణం చూసాం, అలాగే మీ మాతృదేవ బాబు చూసాం, అలాంటి మళ్ళీ ఇంకొక మంచి సినిమా ఇప్పుడు కౌశల్య కృష్ణమూర్తి. ఇలా మధ్యలో చాలా మంచి సినిమాలు వచ్చినాయి, మహానటి కానీ, మొన్న వచ్చిన బేబీ కానీ, అంతకుముందు ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చాలా వచ్చినాయి. అలాంటి చిన్న సినిమాలని ప్రజలు ఆదరించడానికి ముఖ్యంగా మీడియా ప్రతినిధులు, పత్రికా విలేకరులు, సద్విమర్శలు, ఇవన్నీ ఆ సినిమాకి బలాన్ని చేకూరుస్తాయి. ప్రజల్లోకి వీలైనంత ఎక్కువగా ఈ సినిమాని మీ ద్వారా తీసుకెళ్ళటానికి ఈ సమావేశం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రెస్పాన్స్ ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.